జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఎన్నో పర్యాయాలు ప్రజలు కొప్పుల ఈశ్వరకు పదవిని కట్టబెట్టినా అభివృద్ధి మాత్రం చేయలేదని కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు నియోజకవర్గాన్ని సిద్దిపేట గజ్వేల్ సిరిసిల్ల తరహాలో ఎందుకు మార్చలేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు ధర్మపురిలో తాగు సాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని పుణ్యక్షేత్రాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు రాబోయే ఎన్నికల్లో తనకు అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా అడ్లూరి లక్ష్మణ్ ముఖాముఖి కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు ఏ నినాదంతో ఒకసారి ప్రత్యర్థి మంత్రి కొప్పు గారు రెండు వేల నాలుగు నుంచి ధర్మారం వెళ్ళటారు రెండు వేల తొమ్మిది నుంచి ధర్మపురి నియోజకవర్గం రిఆర్గనేషన్ అయినప్పటి నుంచి ప్రాతినిధ్యం చేస్తున్నారు వారు ఎక్కడ గత ఆశీర్వాద సభ అని చెప్పేసి వారు మాట్లాడుతున్న సందర్భం ఏమంటుందంటే నేను నాలుగు పర్యాలు ఇక్కడ గెలిచిన మచ్చలేని నాయకుని చాలా అభివృద్ధి చేసిన నా అభివృద్ధి మీద మీరు ఓట్ వేయాలని చెప్పేసి ఈశ్వర్ గారు నేను చేయలేని అభివృద్ధి లేదు నేను ముఖ్యమంత్రి గారి సహాయ నిధి చెక్కులు పంచినా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినా అని చెప్పి మాట్లాడుతున్నాడు నేను ఒకటే విషయం సూటికాడగా తెలుసుకున్నా ఈ రోజు రాష్ట్ర కేబినెట్ మంత్రిగా గతంలో రెండు వేల పద్నాలుగులో చీఫ్ విప్ అంటే అది కూడా కేబినెట్ మంత్రి హోదా అప్పటి నుంచి పది సంవత్సరాలు ఇక్కడ ప్రాతినిధ్యం చేసిండు పది సంవత్సరాల లోపల రెండు వేల పద్నాలుగు ముందు సిరిసిల్ల ప్రాంతానికి సంబంధించిన కేటీఆర్ గారు అక్కడ మంత్రి అయిన తర్వాత ఆ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి అయింది హరీష్ రావు గారు మంత్రి అయిన తర్వాత సిద్దిపేట ఏ విధంగా అభివృద్ధి అయింది మన ధర్మపురి ప్రాంతానికి సంబంధించిన ధర్మాన మండలం కానీ ఆరు మండలాలు కానీ అసలు అభివృద్ధి అనేది ఎక్కడ ఉన్నదో చెప్పమనండి రోడ్లు వేయడము డ్రైవేజ్ కట్టడము సంఘభవనలు లేని అభివృద్ధి కాదు ఇక్కడ ఉన్నటువంటి ఈ ధర్మపురి నిజవర్గానికి సాగునీరు తొంభై శాతం ప్రజానికతము రైతు రైతు కుటుంబాలు ఇక్కడ సాగునీరు సంబంధించిన ప్రాజెక్టు ఒకటి రిజర్వాయర్ కట్టి ఈ ఆరు మండలాలకు నూట ఇరవై తొమ్మిది గ్రామాలకు నీళ్లు ఇస్తా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అసెంబ్లీ సాక్షిగా ఈ ఆ పత్తిపాక దగ్గర రిజర్వాయర్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ధర్మానం వెలగటరు కానీ ఇంకా మీద ఆరు మండలాలకు మిజవారి నీళ్ళు ఇస్తా సస్యశాపనం చేస్తా అని చెప్పి దాని అసెంబ్లీ లోపట ప్రకటన చేసిండు ఒక ప్రాజెక్టు ఆ రిజర్వాయర్ ప్రాజెక్టు పేరు కూడా లక్ష్మణశ్వరి రిజర్వాయర్ పెట్టింది అది ఎక్కడ పోయిందని అడుగుతున్నాం ఈశ్వర్ గారిని ఇప్పుడు మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందన కనబడుతుంది కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పది సంవత్సరాలు వారు ఇచ్చిన మాట ఏది అమలు చేయలేదండి ప్రజలంతా కూడా వ్యతిరేకత వచ్చి ఉన్నది ఒకసారి మార్పు కోరుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొప్పులీష్ గారు గత నాలుగు పర్యాలు ఇక్కడ రాజకీయ ప్రాతినిధ్యం చేసిండు ప్రజలు కూడా ఆయన మీద పూర్తి వ్యతిరేకతతో ఉన్నాడు ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి గోదావరి తలాపుకుంటాయి ఇక్కడ మేడారం రిజర్వాయర్ ఉంటుంది ఇక్కడ నీళ్ళ చుక్క రాదండి ఇక్కడ ధర్మపుర నిజ ఇప్పుడు కొత్తగా కాళేశ్వర మన కాశ్వాలు లింకుటు అని చెప్పి ఇరవై వేల కోట్ల రూపాయలతోని అక్కడ లింకు పెడుతుండు అక్కడ తుంగమేసి చెరువులో నీళ్ళు ఇస్తాను అక్కడ కూడా పైప్ లైన్ ద్వారా డైరెక్ట్ మానేరి డ్యామ్ నింపుకొని సిద్దిపేటకు సిరిసిల్లకు హైదరాబాద్ అంటే రెండు రిజర్వాయర్లు కట్టించుకొని ధర్మపురి నిజ వర్గానికి నూట ఇరవై గ్రామాలకు రైతులకు ఒక నీళ్ళు రాదు అసలు అత్యంత బాధకరమైన విషయం ఒక రాజకీయ ప్రత్యర్థిగా చెప్తున్నా ధర్మపురి మున్సిపాలిటీకి ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయి ఇరవై ప్రజల్ని ధర్మపురికి గోదావరి తలాపుకుంటుంది నీళ్ళు ఎక్కడ రాష్ట్ర మిషన్ బాగా డబ్బా రిజర్వ్ అయి ఉంటుంది ఆ వెళ్ళి పైప్ లైన్ ద్వారా అక్కడ నీళ్ళ ట్యాకులు నీళ్ళు ఎక్కితే ధర్మపూర్ మున్సిపాలిటీకి సంబంధించిన ఇరవై నాలుగు వేల మంది పౌరుల నీళ్ళు వస్తాయి ఓన్లీ అక్కడ నుంచి లింక్ గిట్ట మధ్యలో పేరు అయితే రెండు రోజులు వస్తారు మూడు రోజులు కొంత నీళ్ళు రావు కనీసం మంచి కూడా ఆగిపోయిన పరిస్థితి ఇప్పుడు ఆయన ఒక సాగునీరు సాగునీరు ప్రాజెక్ట్ రెండు ప్రాజెక్టుల విషయంలో ముఖ్య ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చి అమలు చేయలేదండి ఒకటే లక్ష్మీ శివ రిజర్వాయర్ కడతా అనేది ధరపూర్ ప్రాంత సాగునీటి కోసం నీళ్ళు ఇస్తానలేదు మంత్రి ఫారెస్ట్ క్లియరెన్స్ ఇప్పించక అక్కడ టెక్నికల్గా గా అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లతో సరియాన్ని ఇంజనీర్ నిపులు లేకపోవడం వల్ల రెండు వేల పదహారులో మొదలైన రోజుల వాగు సంబంధించిన అరవై కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు నూట అరవై కోట్ల రూపాయల పోయింది కాంట్రాక్టర్లతో ఇంజనీర్లతో మాట్లాడితే ఉంటుంది ఒక్కడే ఇంజనీర్ ఉంటాడు మీకు శ్రద్ధ లేదా ఈశ్వర్ గారిని అడుగుతున్నావు నువ్వు ఏం చేసి నువ్వు చెప్పం ప్రజలకు సంబంధించిన మార్కు చెప్పమని చెప్తున్నాను ఈశ్వర్ గారు పార్టీని చూసి చూసి లేకపోతే మిమ్మల్ని గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు రైతుల పక్షాన వడ్ల కొనుగోలు సెంటర్ కాడ ఏ ఒక్క రైతుని ఇబ్బంది పెట్టకుండా జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు నేతృత్వంలో వడ్ల కొనుగోలు జరిగినాయి మార్కెటింగ్ శాఖ ద్వారా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అదేవిధంగా రాబోయే కులంలో రేపు వడ్ల కొనుగోలు ఇంకో రెండు నెలల్లో కూడా వడ్ల కొనుగోలు మొదలవుతాయి ఎక్కడ తప్ప ఉండదు తాలు ఉండదు కటింగ్ లేకుండా మద్దతు ధర ఇచ్చి కింటాలకు కూడా బోనస్ ఇచ్చి అదేవిధంగా రైతు బంధు పథకానికి పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు రైతు బంధు ఇచ్చుకుంటా కౌలు రైతుకు పన్నెండు వేల రూపాయలు ఇచ్చుకుంటా రైతుకు అండగా ఉండే విధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన సాగునీరు విషయంలోపట రేపు మెడ రిజర్వాయర్ కానీ కట్టే రిజర్వాయర్ పట మా ధర్మపురి రిజర్వాయర్ కానీ మా వాటా తెలుసుకున్న కనుక పోతాయి ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ పెద్దలన్నా కూడా మేము మొప్పిస్తాము అవసరం ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి మా ప్రాంత ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తాం ఈ రెండు అంశాలండి మూడవ అంశం ఏంటంటే ఇలా కాంగ్రెస్ పార్టీని ఎందుకు నమ్ముతున్నారంటే కాంగ్రెస్ పార్టీ రైతుకు ఏకకాలంలో రుణమాఫీ చేసినారు ఎలాంటి వడ్ల కొనుగోలు ఇబ్బంది పెట్టకుండా వడ్ల కొనుగోలు చేసినారు అదేవిధంగా నిరుద్యోగ విషయంలో నోటిఫికేషన్ విషయంలో కూడా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని నోటిఫికేషన్స్ అయినాయి తెలంగాణలో వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్ నిరుద్యోగ యువకుల విషయంలో ఈ విధమైనటువంటి ఆలోచనలతో ప్రధానికమైన నిరుద్యోగ యువకులు ఉన్నారు మా అన్ని విధాల మేలు జరిగే మా ఆరు గ్యారంటీ పథకాలు ఇంటింటికి గడప గడపగా తీసుకుపోతాము ఆ ఆరు గ్యారెంటీ పథకాల మీద నమ్మకంతో గతంలో కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన పనితీరును బట్టి మార్పు కోరుకుంటారు నాలుగు సార్లు ఓడిపోయిన లక్ష్మణ్ కుమార్కు ఖచ్చితంగా ఆశీర్వదించాలని ఒక నమ్మకంతో విశ్వాసంతో నేను ప్రజల దగ్గరికి పోతున్నా గడప గడపకు దిరుగుతా ఇరవై రోజులు ఇంటింటికి తిరుగుతా పెద్దవాళ్ళ కడపలు తలకాయ పెడతా యువకులకు దండం పెడతా మహిళా సోదర్ దండం పెట్టి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలు గత కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చేసిన పనులన్నీ కూడా గడ ఇంటింటికి చెప్పి ఓటు అడిగి నా యొక్క కష్టాన్ని బట్టి ఆ దేవుడు ఆశీర్విస్తారనే నమ్మకాన్ని ముందుకు పోతున్నా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల వల్ల ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది అయితే అవే తనను గెలుపు తీరాలకు తీసుకెళ్తాయని చెప్పేసి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అంటున్నారు కెమెరామ్యాన్ తిరుపతి అలీముద్దీన్ ఈటీ న్యూస్